గోడ పట్టుండినే 16 స్టాక్ ఇంటర్వ్యూ ఇది తెలుగు భాష అభివృద్ధి కోసం, అలాగనే సమాజంలో జరుగుతున్న ఈ యొక్క అవినీతి తదితర విషయాల ద్వారా ప్రజలను చైతన్యం కోసం ఏర్పాటు చేయమని కూడా దీన్ని ప్రచారం చేయమని, అలాగనే ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ 70 సంవత్సరాల స్వాతంత్రంలో ఒకడు అవినీతి పాటైతే మళ్ళీ వచ్చేవాడు కూడా సేమ్ అదే దాంట్లో ఉంటున్నారు. జెండాలను మాత్రమే కానీ మనుషులు మార్చలేదు. అందువల్ల ఈ విధానాన్ని, ఈ అవినీతి, ఈ యొక్క రాచరిక వారసత్వ రాజకీయాలు ఉన్నంత కాలం ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడదు. దీన్ని ఏనాడైతే ప్రజలు గ్రహించి వాటికి ప్రత్యామ్నాయంగా ఏంటి అని తమ యొక్క సొంత ఎజెండాతో ప్రచారంలోకి వచ్చినప్పుడు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి విముక్తి ఉంటుంది. ప్రజలను చైతన్యపరచడం కోసం తేదీ 29/2018 గురువారం సాయంత్రం 4 గంటలకు ఆదిత్య కళా ప్రాంగణంలో సదస్సు ఏర్పాటు చేస్తున్నాం.